దాంట్లో ముందు ఉంటారు. ఇందులో ఏంటంటే సార్, ఇందులో బలవంతంగా చేయాలంటే వాలంటీర్ అన్ని స్కూల్స్ అన్ని స్కూల్స్ ఇస్తున్నాం అంటే అందరినీ కలిసి ఎలాగైతే వచ్చి పోచేసి అని మీకు గౌరవంగా వాళ్ళని కలెక్ట్ చేస్తాం, అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇందులో ఏంటంటే ఇంత ఇవ్వండి అంత ఏం లేదండి, 10 రూపాయలు ఇచ్చినా ఓకే, 10 లక్షలు ఇచ్చినా. ఇందులో ప్రెజర్ ఏం లేదు, ఎంత చేయగలిగితే అంతే. అంటే మేము అప్పటి వరకు 12 లక్షలు కలెక్ట్ చేసినాం, ఈ స్కూల్ నుంచి కూడా చేతనిచ్చా. సర్వగోలైపోయినటువంటి ప్రజలకి స్లోగన్స్ భద్రాచలంలో సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని, భద్రాచలంలో సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని మేము ముందుకు వస్తాం, ముందుకు వస్తాం, విరాళాలు ఇవ్వండి ఇవ్వండి, మేము ఇంటి ముందుకు వస్తాం, విరాళాలు ఇవ్వండి, మేము ఇంటి ముందుకు వస్తాం, విరాళాలు ఇవ్వండి, ఒక ఇంటికి వస్తాం, విరాళాలు ఇవ్వండి, ఆదుకోండి సర్వం కోల్పోయిన భద్రాద్రి వరద బాధితుల్ని, ఆదుకోండి, ఆదుకోండి సర్వం కోల్పోయిన భద్రాద్రి వరద బాధితుల్ని. ఈ రోజుని మన లోకల్ మీడియా మిత్రులు, కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. కారణం ఏంటంటే, గత 6 రోజుల నుంచి ఈ భద్రాద్రి సేవ భద్రాద్రి అనే కార్యక్రమాన్ని చేపట్టి, ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఊర్లో ఉన్న పెద్దలందరికీ కూడా, చాలామంది పెద్దలకి విజ్ఞప్తి చేయడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. అలాగే అన్ని తరగతులకు చెందిన ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది ఒక ఘోరమైన ప్రమాదం మన భద్రాచలంకి జరిగింది. ఏదైనా ఇల్లు కాలిపోతే అన్నీ పోయే గొడవ పోయింది అనుకోవచ్చు, అలాగే దొంగలు పెడితే సగమైనా మిగిలిందని అనుకోవచ్చు, అలాగే ఇంకో ఉపద్రవం ఏమైనా జరిగితే ఏదో ఒకటి మిగిలింది మనం వెళ్ళి మనీ సదురుకుందాం అని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన వరదల వల్ల అసలు ఏమీ లేదు, బట్టలు ఉన్నాయి, బీరువా ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని బురదలోనే ఉన్నాయి, ఎందుకు పనికిరావు, మళ్ళీ కొనుక్కోడానికి లేదు, వాడుకోవడానికి లేదు, తినడానికి బియ్యం అన్నీ పాడైపోయాయి, పప్పులు పాడైపోయాయి, డబ్బాలు పాడైపోయాయి, బట్టలు పాడైపోయాయి, సర్వస్వం పోయింది, ఇల్లంతా బురదమయమే, ఇంటంతా ఇల్లంతా బురదత్వం ఉంది. ఎంతోమంది సుమారు ఎన్నో కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ, ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చిన సాయం మేరకు వాళ్ళు తీసుకుంటూ కాలం గడుపుతూ ఎంతో దురావస్థ స్థితిలో మన భద్రాచలంలో చాలా ప్రాంతాల్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు వరకు గత 6 రోజుల నుంచి మనందరమే ఈ డొనేషన్, మీ అందరమే కలిసి అనేక మంది పెద్దలు, ఇక్కడ నాతో ఉన్న పెద్దలందరూ కాకుండా ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, ముందుకు పోవడానికి వాళ్ళు మార్గం సుగమం చేసి మాకు ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాంటి పెద్దలందరూ ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం వరకు 11,60,000 రూపాయలు సుమారు ఈ నిధి చేకూర్చడం జరిగింది. ఇందులో సుమారు 2.5 లక్షల రూపాయలు అమెరికా నుంచి వచ్చాయి, ఒక 5-6 లక్షల రూపాయలు అవుట్ ఆఫ్ భద్రాచలం నుంచి వచ్చాయి, మిగతా డబ్బు భద్రాచలంలో అనేక మంది ఈ సాయం చేయడం జరిగింది. అలాగే నిన్న మీ అందరం కూడా ఒక 20 మందిని కలిసి డాక్టర్లందరినీ, మనకు భగవస్వరూపులు డాక్టర్లందరూ కరోనా టైంలో కూడా ఎంతో సాయం చేశారు, ప్రజలకి మెడికల్గా ఎంతో వైద్య సదుపాయాలు చేశారు, ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా భద్రాచలంలో వాళ్ళు ముందుండి ఆదుకుంటూ ఉన్నారు. వారందరిని కూడా మేము స్వయంగా కలిసి వాళ్ళకి విన్నపం చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప ఉపద్రవం వచ్చింది భద్రాచలానికి, మనందరం కలిసి ఆదుకోవాలి భద్రాచల ప్రజల్ని, మీ వంతు సహాయం చేయండి అని వాళ్ళని కూడా అభ్యర్థించడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు, తగిన సహాయం చేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున అన్ని స్కూల్స్ ప్రతినిధులు, అన్ని స్కూల్స్ అధినేతలను కూడా కలిసి విన్నపం చేద్దామని అనుకుంటున్నాం.
అలాగే వ్యాపారస్తులందరికీ కూడా, వ్యాపారస్తులు అనేసరికే మనసు ఎంతో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు కూడా ఎంతో నష్టపోయారు, అది ఎవరిమే పోడ్చలేని నష్టాన్ని వాళ్ళు చవిచూశారు. ఎప్పుడైనా సరే కమ్మంపాటి సురేష్ గారి దగ్గర నుంచి ఎవరైనా ఆ వ్యాపారస్తులకు సంబంధించిన పెద్దలు చిన్న మెసేజ్ పెడితేనే లక్షలాది రూపాయలు సహాయం చేసి ఎంతమందినో ఆదుకున్న మహానుభావులు వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ వల్ల, దానివల్ల, ఈ బైఫర్కేషన్ వల్ల ఎంతో కష్టాలు నష్టాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థించాలంటేనే మనసు కష్టం అనిపిస్తుంది. కానీ ఇది మన కుటుంబంలో జరిగిన పరిస్థితి, భద్రాచలంలో జరిగిన పరిస్థితి. మన కళ్ళ ముందు మనతో పాటు ఉన్న మన సోదర సోదరీముళ్ళ కష్టాలను తీర్చడం కోసం తప్పకుండా మీ దగ్గరకు కూడా వచ్చి, మీ దగ్గర కూడా జోలు పెట్టి, మీ యొక్క సహాయాన్ని కూడా అందించి, అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ భద్రాచలంలో మనందరమే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మన భరోసా ఇచ్చి, మేమున్నామనే మాట ఇచ్చి, ఎంతో కొంత మేర సహాయం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలకి, అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ఇటు హోటల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇటు వ్యాపారస్తులు కానివ్వండి, ఇటు డాక్టర్లు కానివ్వండి, లేకపోతే లాయర్లు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఇటు స్కూల్ అధినేతలు కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అందరూ పేరు పేరున చెప్పాలంటే బోళ్ళు మంది చాలామంది ఉన్నారు కనుక ఇది మేము స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఉన్నంత వరకు మేము కలిసి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో, ఎందుకంటే కష్టం భవిష్యత్తులో కూడా భద్రాచలంకి వస్తుందని నేను అనుకోవట్లేదు. మేము కూడా మా కుటుంబం నుంచి సుమారు 2 లక్షల రూపాయల పైన నేను ఖర్చు పెట్టడానికి కూడా నేను వెనుకట్లేదు. నేను ముందుండి ఈ ఊర్లో ఉన్నాం కనుక మీ అందరు ఆశీస్సులతో మనందరం ముందుకు పోతున్నాం కనుక దీన్ని జయప్రదం చేయడానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఎవరు ఎంత ఇస్తున్నారనేది క్వశ్చన్ కాదు, 10 రూపాయలు ఇచ్చినా సరే ఇందులో పార్టిసిపేషన్ ఉంటే చాలా సంతోషమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటి వరకు చారుగుల శ్రీనివాసారు కానీ, చారుగుల నాగభూషణ గారు కానీ, లేకపోతే మన వెంకటాచార్య గారు కానీ, లేకపోతే మన రాజా కానీ, తర్వాత మన అజీమ్ కానీ, తర్వాత మన సలీం కానీ, తర్వాత మన బ్లడ్ డొనేషన్ జిందా కానీ, ఇలాగ అనేక మంది, ఒకళ్ళిద్దరు కాదు, హరిచందన్ నాయక్ గారు కానీ, తర్వాత మన చావా లక్ష్మీనారాయణ గారు, మన శివశంకర్ నాయుడు గారు, తర్వాత దేశప్ప గారు, జగదీష్ గారు, ఇలాగ అందరూ పెద్దలు, కృష్ణారెడ్డి గారు, హోటల్ ఆర్గనైజేషన్ కృష్ణారెడ్డి గారు, అలాగే డాక్టర్ సుదర్శన్ గారు, అలీం ఖాన్ గారు, యోగి సూర్యనారాయణ గారు, ఇలాగ అనేక మంది పెద్దలు, తర్వాత పొలిటికల్గా కూడా నాకు ఎంతమంది ఫోన్ చేశారు, బొడుగున శ్రీనివాస్ గారు, తర్వాత ప్రసాద్ గారు సిపిఐ నుంచి, ప్రసాద్ గారు, తర్వాత అలాగే అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు, అలాగే మన కొంచెం సత్యవతి గారు, ధర్మ గారు, అలాగే అనేకమైన మంది ప్రతినిధులు ఆ రోజు మనం ఆహ్వానించగానే ఇంటికి కూడా రావడం జరిగింది. వాళ్ళంతా సహకారాన్ని వాళ్ళు అందజేస్తూ ఉన్నారు. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఈ భద్రాచల ప్రజల కోసం, ఈ భద్రాచల ప్రజలు బాధపడుతున్న బాధితుల కోసం మనం అందరం ఉన్నామనే భరోసా కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే మీ అందరి ఆశీస్సులతో ఎవరి మనసు కష్టపెట్టడానికి లేదు. మీరు ఇంత ఇవ్వండి అని ఎవరిని మేము అడిగే పరిస్థితి లేదు. మీకు చేతరేంత వరకు 10 రూపాయలు ఇచ్చినా సంతోషమే, 5 రూపాయలు ఇచ్చినా సంతోషమే, 1 లక్ష రూపాయలు ఇచ్చినా సంతోషమే. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది మన సోదర సోదరీమణులకు చేస్తున్నాం అనే భావనతో చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు సహకరిస్తున్న, నాతో పాటు ఈ యొక్క సేవ భద్రాద్రి టీం అందరూ 40-50 మంది టీం ఉన్నారు. ఒక దాన్ని ఒక ఇది పెట్టాం, యాప్ పెట్టాం, గ్రూప్ పెట్టాం. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు సుమారు 120 మంది ఉన్నారు సభ్యులు. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అందులో మన పాలరా శ్రీనివాస్ గారు కానీ, వరలక్ష్మి మేడం కానీ, అబ్రహాం గారు కానీ, అలాగే మన రూప స్కూల్ అధినేత కానీ, రవి గారు ప్రెసిడెంట్, ఈ స్కూల్స్ ప్రెసిడెంట్ అధినేత రవి గారు కానీ, ఇలాగ అనేక మంది, అలాగే కూరగాయల మార్కెట్లో ఉన్న రామకృష్ణ గారు కానీ, అలాగే మన శంకర్ గారు కానీ, అలాగే డాక్టర్లు అనేక మంది డాక్టర్లు, డాక్టర్ కాంతారావు గారు కానీ, డాక్టర్ రాజశేఖర్ గారు కానీ, డాక్టర్ మోహన్ రావు గారు కానీ, డాక్టర్ సుదర్శన్ గారు కానీ, అనేక మంది డాక్టర్లు అందరూ కూడా దీని వెనకాల ఉన్నారు. మేము కూడా కలిసి తిరుగుతాం అంటున్నారు, మేము ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఇలాగే మంగళవారం కానీ, సోమవారం కానీ ఈ భద్రాచలం ఊర్లో ఇంటింటికి వెళ్ళి ఎంతో కొంత ఆర్థిక సాయం కానీ, వేరే సాయం కానీ అద్దెద్దామని, ఒక 200-300 మందితో కలిసి ప్రయాణం చేద్దామని అనుకుంటున్నాం.